హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్ టుడే వీ డిస్కస్ ద పోయం ద టేబుల్ స్టర్ండ్ రిటర్న్ బై విలియం వర్డ్స్ వర్త్ టేబుల్ స్టర్ండ్ అనేటువంటి పోయంని మనం డిస్కస్ చేస్తున్నాం ఈ రోజు ఈ టేబుల్స్ స్టర్న్ అనేటువంటి దాన్ని విలియం వర్డ్స్ వర్త్ అనేటువంటి వ్యక్తి రాశాడు పోయిట్రీలో సెకండ్ వన్ ఇది అయితే ఈ పోయం దేని గురించి అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి ద టేబుల్ స్టర్ండ్ అంటే అర్థం ఏంటంటే ప్రకృతి వైపు తిరగడం అంటే ఇంతకుముందు మనం పుస్తకాల వైపు ఉన్నాము పుస్తకాల వైపు నుంచి ప్రకృతి వైపు తిరగండి అని చెప్పి ఇతను విలియం ఓడ్స్ వద్దు తన ఫ్రెండ్కి తన ఫ్రెండ్ని అన్నమాట చెప్తూ ఉన్నాడనమాట ఏమనంటే ఇంతకుముందు మనం నాలెడ్జ్ అంతా కూడా పుస్తకాల్లోనే ఉంటుందని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ నువ్వు పుస్తకాలు వదిలేసి నువ్వేం చేస్తావంటే బయటికి రా ప్రకృతిలోకి రా ప్రకృతిలో దానికంటే మంచి నాలెడ్జ్ అనేటువంటిది ప్రకృతి నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పి ఇక నీ టేబుల్ని తిప్పేయి నీ పుస్తకాలన్నీ కూడా పక్కకి తీసేయి ప్రకృతులకు రా అని చెప్పి అతను ద టేబుల్ స్టోన్ అనేటువంటి హెడ్డింగ్ పెడటం జరిగిందనమాట ఇక్కడ అబౌట్ ద పోయిట్ చూద్దాం అసలు పో రచయిత గురించి విలియం వర్డ్స్ వర్త్ బిలాంగ్స్ టు సెవెంటీన్ సెవెంటీ ఎయిటీన్ ఫిఫ్టీ అండ్ హీ వాజ్ ఎ రొమాంటిక్ పోయిట్ అండ్ ఆల్సో నోన్ యాజ్ నేచర్ పోయిట్ ఇక్కడ చూడండి విలియం వర్డ్స్ వర్త్ అనేటువంటి వ్యక్తి పదిహేడు వందల డెబ్బై పద్దెనిమిది వందల యాభైకి సంబంధించినటువంటి ఆ సంవత్సరాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఇతను రొమాంటిక్ పీరియడ్కి సంబంధించినటువంటి రొమాంటిక్ పోయిట్ అంటాం మనం అలాగే ఈ ఆల్సో నోన్ యాజ్ నేచర్ పోయిట్ ప్రకృతి సంబంధించినటువంటి పోయిట్ రచయిత్ అంటే ప్రకృతి ఆరాధికుడు అంటాం మనం విలియం వర్డ్స్ పోత్ని అయితే అతను రాసినటువంటి పుస్తకాలు హీస్ ఫేమస్ వర్క్స్ ఆర్ లిరికల్ బ్యాలెడ్స్ ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్ ఓడ్ ద సౌలిటరీ రేప టిన్ అతను రాసినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసినట్లయితే లిరికల్ బ్యాలెడ్స్ అనేటువంటిది రాశారు కాల్రేజ్ సహాయంతో కంబైన్డ్గా ఈ యొక్క విలియం వర్డ్స్ వద్దు కాలరేజీ కలిపి లిరికల్ బ్యాలెడ్స్ అనేటువంటి దాన్ని రాయడం జరిగింది లిరికల్ బ్యాలెట్స్ అంటే అర్థం ఏంటంటే గాయపరమైనటువంటి ఒక కావ్యం ఒక పాట లాంటిది అనమాట ఇది లిరికల్ బ్యాలెడ్స్ అనేది అంతేకాకుండా ఐ వాండర్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్ ఓడ్ ద సాలిటరీ రేపర్ అలాగే టింటెనావి ఇవన్నీ కూడా ఇతను రాసినటువంటి రచనలు ముఖ్యమైనటువంటి రచనలు ఇవన్నీ కూడా ఎక్కువగా అన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి ప్రకృతి గురించే ఈ పోయమ్స్ అన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ద టేబుల్ స్టర్న్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ లిరికల్ బ్యాలెట్స్ ఇన్ సెవెంటీన్ నైంటీ ఎయిట్ ఈ యొక్క లిరికల్ బ్యాలెట్స్లో టేబుల్ టర్న్ అనేటువంటి పోయం తీసుకోవడం జరిగింది ఇది ఎప్పుడు పబ్లిష్ అయ్యింది అంటే గనక పదిహేడు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో దీన్ని మొట్టమొదటగా పబ్లిష్ చేయడం జరిగిందనమాట చూడండి ఇక్కడ ద టేబుల్ టర్న్ అనేటువంటి దాన్ని విలియం వర్డ్స్ వర్త్ అనేటువంటి అతను రాశాడు ఈ విలియం వర్డ్స్ వత్ అసలు ఎవరు అంటే గనక ఇతను ఏ సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తి అంటే విలియం వర్డ్స్ వత్న వ్యక్తి బిలాంగ్స్ టు సెవెంటీన్ సెవెంటీ టు ఎయిటీన్ ఫిఫ్టీకి సంబంధించిన వ్యక్తి రొమాంటిక్ పీరియడ్కి సంబంధించినటువంటి వ్యక్తి రొమాంటిక్ పోయిట్ అంటాము ఇతన్ని అంతేకాకుండా ఈ ఆల్సో నోన్ యాజ్ నేచర్ పోయిట్ అంటాము అలాగే అతను రాసినటువంటి ముఖ్యమైనటువంటి పుస్తకాలు ఏంటంటే లిరికల్ బ్యాలెడ్స్ అని ఐ వాన్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్ అని ఓడ్ అని సోలెటరీ రేపర్ అని అలాగే టింటెన్ యావే అనేటువంటివి అతను రాసినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు అయితే ఈ యొక్క టేబుల్ స్టాండ్ అనేటువంటిది మొట్టమొదటిగా ఎప్పుడు పబ్లిష్ అయ్యింది అంటే కనుక సెవెంటీన్ నైంటీ ఎయిట్లో దీన్ని మొట్టమొదటి అబౌట్ ద పోయం చూద్దాం చూడండి ఇక్కడ ద టేబుల్ స్టాండ్ అనేటువంటి పోయంలో దీంట్లో ఉన్నటువంటి థీమ్ ఏంటి అసలు ఈ పోయం దేని గురించి అనేటువంటిది దీంట్లో మనం డిస్కస్ చేస్తాము చూడండి ఇక్కడ రచయిత తన ఫ్రెండ్తో చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి హీ ఆస్క్ హీజ్ ఫ్రెండ్ టు లీవ్ ఆల్ హీజ్ బుక్స్ అండ్ అవుట్ విత్ హిమ్ టు అబ్జర్వ్ అండ్ ఎంజాయ్ నేచర్ ఇక్కడ చూడండి అతను చెప్తున్నాడు అనమాట తన ఫ్రెండ్తో చెప్తున్నాడు టు లీవ్ హాల్ హీజ్ బుక్స్ నీకున్నటువంటి పుస్తకాలన్నీ కూడా నువ్వేం చేస్తావు వదిలేయి కమ్వుట్ బయటకు వచ్చి బయటకు వచ్చేసి ఏం చేస్తావు విత్ హిమ్ టు అబ్జర్వ్ అండ్ ఎంజాయ్ నేచర్ నేచర్ని ఏం చేస్తావు నువ్వు నేచర్ని అబ్జర్వ్ చేయి అబ్జర్వ్ చేసి ఏం చేస్తామంటే ఎంజాయ్ చేయి ఎందుకని పుస్తకాలను వదిలేసి నేచర్లోకి రావాలి అనేటువంటిది అసలు నేచర్లో ఏముంది అంటే ఇక్కడ చెప్తున్న చూడండి నేచర్ ఫిల్డ్ విత్ నాలెడ్జ్ నేచర్లో చాలా నాలెడ్జ్ ఉంది పుస్తకాలను రాలే పుస్తకాల నుంచి రాలేటువంటి నాలెడ్జ్ అంతా కూడా నేచర్లో ఎక్కువగా ఉంది అందుచేత నువ్వు పుస్తకాలను పక్కన పెట్టేసి నేచర్లోకి రా అదేం చేస్తుంది దట్ వుడ్ ఆఫర్ హిమ్ పీస్ నీకు మనశ్శాంతిని ప్రశాంతతని అది ఇస్తుంది నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు బయట ప్రపంచాన్ని చూడకుండా పుస్తకాలతో కుస్తీ పడుతూ ఏదో నాలెడ్జ్ సంపాదించాలి ఏదో నాకు అనేక రకమైనటువంటి కొంత నాలెడ్జ్ అనేటువంటి ఎక్కువగా సంపాదించాలని నువ్వు తపన పడుతూ ఉన్నావు అయితే నీకు మనశ్శాంతి లేదు ఆ మనశ్శాంతి కావాలంటే ఎక్కడికి వచ్చేయాలంటే నువ్వు నేచర్లోకి వచ్చేయాలి ఎందుకంటే నేచర్ అనేటువంటి దట్ వుడ్ ఆఫర్ హిమ్ పీస్ అది ఏం చేస్తారంటే నీకు మనశ్శాంతిని ప్రశాంతతని ఇవ్వగలదు ఆ యొక్క నాలెడ్జ్ని కూడా ఇవ్వగలదు ఎందుకంటే ప్రకృతిలో నాలెడ్జ్ అనేటువంటిది ఎక్కువగా ఉంది ఫిల్డ్ విత్ నాలెడ్జ్ ఇక్కడ చూడండి ఎందుకు పుస్తకాలను వదిలేయాలి పుస్తకాల కంటే ఈ నేచర్ అనేటువంటిది బెస్ట్ అనేటువంటిది ఇక్కడ చూడండి నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ రేదర్ దాన్ బుక్స్ పుస్తకాల కంటే కూడా ఎవరు బెస్ట్ టీచర్ మనకంటే నేచర్ ఎందుకు ప్రకృతి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు నేర్పిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ ఫాల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సీనరీస్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పక్షుల యొక్క శబ్దాలు కానీ ఆ విన్నట్లయితే వాటిని చూసి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులను చూసి మన అనేక రకాలైనటువంటి విషయాలు అనేక రకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు వాటిని చూసి అనేక రకమైనటువంటి నాలెడ్జ్ అనేటువంటి నువ్వు గెయిన్ చేయవచ్చు ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది బెస్ట్ టీచర్ దేనికంటే రేదర్ దాన్ బుక్స్ పుస్తకాల కంటే కూడా నీకు నాలెడ్జ్ రావాలంటే కనుక ప్రకృతిలోకి రావాలి ఎందుకంటే ప్రకృతి అనేది బెస్ట్ టీచర్ ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ చూడండి హీ ఆస్క్ హిస్ ఫ్రెండ్ వై హీస్ ఫేసింగ్ స్ట్రగుల్ అండ్ ట్రబుల్ వెన్ హీ హ్యాజ్ అన్ ఈజీ వే టు అచీవింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ నేచర్ ఇక్కడ చూడండి ఎందుకని వాళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నాడు అనమాట వై ఈజ్ ఫేసింగ్ స్ట్రగుల్ అండ్ ట్రబుల్ నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడిపోతున్నావు ఎందుకంత కుమిలిపోతున్నావు నీ యొక్క బిజీ లైఫ్ అంతా కూడా బయట ప్రపంచానికి తెలియకుండా నీ పక్కన ఏం జరుగుతుందో తెలియకుండా పుస్తకాలతో కుస్తీ పడుతున్నావు ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నావు ఈ నాలెడ్జ్ సంపాదించాలని ఎందుకు అంత తపన పడుతున్నావు ఈ నాలెడ్జ్ అంతా కూడా నీకు పుస్తకాల్లో కాకుండా ఎక్కడ దొరుకుతుంది ఈ హ్యాజ్ అన్ ఈజీ వే ఒక ఈజీ వే ఉంది సులువైనటువంటి ఒక మార్గం ఉంది ఏంటంట అండ్ ఐ అచీవింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ నేచర్ నువ్వు ఇంత కుస్తీ పడి ఇంత ఇబ్బంది పడి ఈ రకంగా నువ్వు అవస్థ పడక్క లేకుండానే ఇదంతా కూడా సులువుగా నేచర్లో దొరికేస్తుంది నీకు ఈజీగా దొరికేస్తుంది ఇటువంటి ఈజీగా ఉన్నటువంటి మార్గాన్ని మానేసి నువ్వు పుస్తకాలతోటి ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నావు ఎందుకంత పుస్తీలు పడుతున్నావు అందుచేత నువ్వేం చేస్తావంటే నీ రీడింగ్ ఉన్నటువంటి ఆ టేబుల్ అంతా కూడా ఒకసారి తిప్పేసి తిప్పేసి ఏం చేస్తాను ప్రకృతిలోకి వచ్చే పుస్తకాలన్నీ పక్కన పెట్టి పుస్తకాల కంటే మంచి నాలెడ్జ్ అనేటువంటిది ప్రకృతిలో ఉంది అందుచేత నీ టేబుల్ని టర్న్ చేసేసి ఒకసారి నీ పుస్తకాలన్నీ పక్కకు పెట్టేసి ఈజీగా నాలెడ్జ్ అనేటువంటిది నేచర్లో దొరుకుతుంది కాబట్టి ఈ నేచర్లోకి నువ్వు వచ్చేయని చెప్పి రచయిత ఆ యొక్క ఫ్రెండ్కి చెబుతూ ఉన్నాడనమాట ఆ విషయాలు మనకి థీంలో కనిపిస్తున్నాయి చూడండి ద టేబుల్ టర్న్ అనేటువంటి పోయంలో రచయిత తన ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా వదిలేసి నేచర్లోకి వచ్చి అబ్జర్వ్ చెయ్యి ఎంజాయ్ చెయ్యి ఎందుకంటే నేచర్ అనేటువంటిది నాలెడ్జ్తో నిండి ఉంది పుస్తకాలు కాదు పుస్తకాలు అనేది కొంతవరకు నాలెడ్జ్ని ఇవ్వగలవు కానీ నేచర్ అనేటువంటిది ఎక్కువ నాలెడ్జ్ని ఇవ్వగలవు నీకు మన మనశాంతిని ప్రశాంతతను ఆ యొక్క నేచర్ అనేటువంటిది ఇస్తుంది ఎందుకంటే నేచర్ అనేటువంటిది బెస్ట్ టీచర్ పుస్తకాల కంటే బెస్ట్ టీచర్ ఎవరంట నేచర్ అనేటువంటిది అంతేకాకుండా ఈ నాలెడ్జ్ అంతా కూడా నువ్వు పుస్తకాలు పెట్టి సంపాదించే నాలెడ్జ్ అంతా కూడా దానికంటే ఎక్కువ నాలెడ్జ్ నీకు ఈజీగా నేచర్లో దొరుకుతుంది అయితే ఎందుకు ఇటువంటి ట్రబుల్స్ పడుతూ ఇంట్లోనే ఉంటూ బయట ప్రపంచానికి తెలియకుండా నువ్వు కష్టపడుతూ ఈ యొక్క ఈ యొక్క బాధలన్నీ కూడా అనుభవిస్తూ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుంటావు ఇటువంటి నాలెడ్జ్ దీనికంటే గొప్ప నాలెడ్జ్ అంతా కూడా నీకు నేచర్లో దొరుకుతుంది కదా ఎందుకు బయటకు రావట్లేదని చెప్పి అతను ఇటువంటి నాలెడ్జ్ని ఎందుకు పొందుకోవట్లేదు అని చెప్పి ఆ ఇప్పటికైనా సరే నువ్వు ఏం చేస్తావంటే నీ యొక్క టేబుల్ని టర్న్ చేసేసి పుస్తకాలను పక్కన పెట్టేసి నేచర్లోకి వచ్చి అబ్జర్వ్ చేయి అనేక రకమైనటువంటి నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేయవచ్చు అని చెప్పి ఈ యొక్క పోయిమ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు